సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఏపీ హైకోర్టులో వాలంటీర్లకు సంబంధించిన కేసు విచారణ జరుగుతుండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో వేల సంఖ్యలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే వీరి రాజీనామాలను ఆమోదించవద్దంటూ భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని, దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్లనే ఎన్నికలు పూర్తయ్యే వరకు వారి రాజీనామాలు ఆమోదించవద్దని రామచంద్ర యాదవ్ కోరారు. ఈ పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. మంగళవారం నాటి విచారణలో ఇప్పటి వరకు ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో తెలియజేయాలి అంటూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేయగా విచారణలో ఎంతమంది రాజీనామా చేశారన్న దానిపై ఎన్నికల సంఘం అధికారులు వివరాలు సమర్పించారు. ఇప్పటి వరకు 62,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. వీరిలో 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచినట్టు చెప్పారు. మరోవైపు వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వాళ్లంతా అధికార పార్టీకి అనుకూలంగా వైఎస్ జగన్కు మద్దతుగా వ్యవహరిస్తారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగించి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్పై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ నెలాఖరు నాటికి ఈ ఇష్యూలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.